2021 ఐసీసీ T20 వరల్డ్ కప్ యుఏఈలో జరిగింది. అక్టోబర్ మరియు నవంబర్ నెలలో చివరి సంవత్సరం. అయితే 2021లో ఆస్ట్రేలియా విజయం సాధించింది న్యూజిలాండ్ పైన ఫైనల్స్ లో. ఎవరు ఊహించలేదు ఈ రెండు జట్లు హాట్ ఫేవరెట్స్ గా ఫైనల్స్ వరకు వస్తాయని చెప్పి. టీమిండియా ఖచ్చితంగా టైటిల్ నెగ్గుతుందని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ పాకిస్తాన్ న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయి టోర్నీ మధ్యలోనే వెనక్కి వచ్చేసింది. అయితే ఆ తర్వాత ప్రతి టీము కూడా T20 ఫార్మాట్ పైన ఎక్కువగా దృష్టి పెట్టాయి. టీమిండియా మరీ ముఖ్యంగా పెట్టింది, అందుకే ఎక్కువ మ్యాచ్లు ఆడింది. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఏ దేశం టాప్ 3 స్థానాల్లో ఉన్నాయి, T20 వరల్డ్ కప్ 2021 తర్వాత ఎక్కువ మ్యాచ్లు నెగ్గి, ఆ విషయం తెలుసుకుందాం. పాకిస్తాన్ థర్డ్ ప్లేస్ లో ఉంది. T20 వరల్డ్ కప్ అయిపోయాక వాళ్ళు ఇప్పటి వరకు 6 మ్యాచ్ల్లో విజయం సాధించారు. T20 వరల్డ్ కప్ అయిపోయాక నవంబర్ నెలలో బంగ్లాదేశ్ ను 3-0 ఓడించారు. ఆ తర్వాత వెస్టిండీస్ ను డిసెంబర్ లో హోమ్ గ్రౌండ్ లో ఓడించారు 3-0. ఆస్ట్రేలియాతో ఆడిన ఒక T20 మ్యాచ్ ఓడిపోయారు T20 వరల్డ్ కప్ అయిపోయాక. ఇక రెండో ప్లేస్ లో ఉంది ఆస్ట్రేలియా టీం. T20 వరల్డ్ కప్ విజయం సాధించగా ఇప్పటి వరకు 7 T20 మ్యాచ్లు గెలిచారు. అందులో శ్రీలంకతో ఫిబ్రవరి నెలలో 5 మ్యాచ్ల T20 సిరీస్ లో 4 మ్యాచ్లు గెలిచారు, 1 మ్యాచ్ ఓడిపోయారు. ఇక ఆ తర్వాత మళ్ళీ పాకిస్తాన్ తో ఒక T20 మ్యాచ్ గెలిచారు. శ్రీలంకకు అవే సిరీస్ కు వెళ్ళినప్పుడు 2 T20 మ్యాచ్లు గెలిచారు, 1 మ్యాచ్ ఓడిపోయారు. సో టోటల్ గా T20 వరల్డ్ కప్ అయిపోయాక చివరి సంవత్సరం నుంచి 2 మ్యాచ్ల్లో ఓడిపోయింది ఆస్ట్రేలియా. ఇక నెక్స్ట్ ఇండియా. నంబర్ 1 ప్లేస్ లో ఉంది అండ్ నంబర్ చూస్తే కూడా షాక్ అవుతారు. T20 వరల్డ్ కప్ అయిపోయాక మనం 16 T20 మ్యాచ్ల్లో విజయం సాధించాము. న్యూజిలాండ్ ని 3-0 వైట్ వాష్ చేశాము. అలాగే వెస్టిండీస్ పైన గెలిచాము, శ్రీలంక పైన గెలిచాము, సౌత్ ఆఫ్రికాతో ఒక సిరీస్ ను టై చేసుకున్నాము 2-2. ఇక ఐర్లాండ్ పైన గెలిచాము, ఇంగ్లాండ్ పైన 2-1 గెలిచాము. ప్రస్తుతం వెస్టిండీస్ తో జరుగుతున్న T20 సిరీస్ లో కూడా లీడింగ్ లో ఉన్నాము. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.